శ్రీకాకుళం జిల్లా కొత్త అగ్రహారం సమీపంలో ప్రైవేట్ బస్ బోల్తా పడింది. వలస ప్రయాణికులతో కేరళ నుండి కోల్కతా వెళ్తున్న బస్సు కొత్త అగ్రహారం జాతీయ రహదారి సమీపంలో సైడ్ డివైడర్ ను ఢీకొని అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. నిన్న ఒక ప్రైవేట్ బస్సులో కేరళ నుంచి కలకత్తాకు ఒక బస్సు 49 ఇల్లు కూలీ లేబర్ వాళ్ళు కోవిడ్ దృష్ట్యా వాళ్ళు కేరళ నుంచి కలకత్తాకు వాళ్ళ నేటివ్ ప్లేస్ పోయేదానికి వస్తా ఉన్నది బస్సు ప్రైవేట్ బస్సు. మళ్ళా నందిగామ దగ్గర కొత్తపల్లి దగ్గర నందిగామ మండలం కొత్తపల్లి హైవే దగ్గర అతను 8 గంటలు ఆ ప్రాంతంలో నిద్రపోయినాడు డ్రైవర్. నిద్రపోయిన దానివల్ల బస్సు కంట్రోల్ కాక ఈ సేఫ్టీ పోల్స్ ఆ పోల్స్ కనీసం ఒక 10 పోల్స్ కొట్టుకుంటూ దిచ్చుంటే ఆ కుంపలో పడడం జరిగింది. అక్కడ సుమారు 8 మందికి ఇంజూర్డ్ అయినాయి. ఎవరు క్యాజువాలిటీస్ ఏం లేవు. ఆ 8 మంది కూడా సింపుల్ ఇంజరీస్. ఈ కాశీబుగ్గ హాస్పిటల్లో వాళ్ళు అడ్మిషన్ చేయడం జరిగింది. 1 or 2 hours వాళ్ళకి డిశ్చార్జ్ చేసి పంపించడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు బస్సు ఏర్పాటు చేసుకున్నారు. బస్సు వస్తేనే ఆ బస్సులో వీళ్ళందరినీ కూడా కలకడానికి పంపించారు.